సో హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే బాగున్నానండి. సో మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇవాళ వీడియో వచ్చేసి బేబీస్ అనేది ఒకవైపుకే ఎక్కువగా తిరిగి పడుకుంటూ ఉన్నారు. బేబీస్ని మేము ఎంత మార్చినా బేబీస్ మళ్ళీ అదే వైపుకి తిరిగి ఎక్కువగా పడుకుంటూ ఉన్నారు. ఏం చేయాలి ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. సో చాలామంది కూడా కామెంట్ అనేది కూడా పెడుతూ ఉన్నారు కదా దీని గురించి. సో బేబీస్ అనేది ఒకే వైపుకి తిరిగి పడుకోవడం అనేది అంత సేఫ్ కాదు. సో అంటే సైడ్కి తిరిగి బేబీస్ అనేది పడుకోవడం అనేది అంత సేఫ్ కాదు. సో కొంచెం చేంజ్ అనేది చేయాలి, ఎస్పెషలీ ఒక 3-4 నెలల లోపల. ఇట్లాంటివి ఒకే వైపుకి సైడ్కే తిరిగి పడుకోవడం అనేది అంత మంచిది కాదు, ఎందుకంటే తల అనేది గట్టిపడాలి కాబట్టి. మరి ఎట్లాగ మీరు మార్చుకోవాలి అంటే, మామూలుగా మనకు ఇప్పట్లో అయితే మనకు నార్మల్గా ఉయ్యాళ్ళు పక్కనే పెట్టుకొని పెట్టుకుంటున్నాం, కానీ ఇదివరకు రోజుల్లో శారీతో ఉయ్యాళ్ళు అనేది కట్టేవాళ్ళు. సో ఇలా శారీతో ఉయ్యాలని కట్టినప్పుడు, బేబీని ఉయ్యాల్లో వేసినప్పుడు, శారీతో ఉయ్యాల వల్ల బేబీకి అక్కడ ప్లేస్ ఉండదు అటు ఇటు కదలడానికి. సో బేబీని ఎలా అయితే పడుకోబెట్టామో అలాగే ఉండాలి. సో దానివల్ల కూడా బేబీస్కి తల అనేది గట్టిపడడం దానికి ఎక్కువ ఛాన్సెస్ అనేది ఉండేది. సో ఈ టిప్ అనేది మీరు ట్రై చేయొచ్చు, శారీతో ఉయ్యాలనేది మీరు ట్రై చేయొచ్చు. ఎక్కువసేపు బేబీని ఉయ్యాల్లోనే పడుకోబెడుతూ ఉన్నా కూడా ఏమవుతుందంటే, ఆటోమేటిక్గా బేబీ యొక్క అలవాటుని మార్చుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. సో లేదు, మీరు బెడ్ మీద పడుకోబెట్టినప్పుడు బేబీ ఒక సైడ్కే తిరిగి పడుకుంటూ ఉంది అని అన్నప్పుడు, బేబీ ఏ సైడ్కి అయితే తిరిగి పడుకుంటుందో ఆ వైపు కాకుండా, ఎటువైపు అయితే తిరిగి పడుకోవడానికి ఇష్టపడట్లేదో ఆ వైపు బేబీకి నచ్చే విధంగా రెడ్ కలర్లో ఉండే బొమ్మలు ఉంటాయి కదా, సో ఇట్లాంటి రెడ్ కలర్లో ఉండే బొమ్మలు కానీ, బేబీకి ఏవైతే ఇష్టం ఉంటాయో, కొన్ని గిలకలు కానీ సౌండ్ వచ్చేటివి కానీ ఇట్లాంటివి ఉంటాయి కదా, అట్లాంటివి అటువైపు తిప్పి పెడితే బేబీ దానికోసమైనా వాటిని చూడడం కోసమైనా మెల్లగా ఇటువైపు తిరగడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఉయ్యాల కానీ ఫ్యాన్ కానీ ఏదైనా ఉన్నప్పుడు బేబీస్ పైకి చూస్తూ స్ట్రైట్గా పడుకుంటారు. సో అలా కూడా మీరు ట్రై చేయొచ్చు, అంటే పైన చిలకలు కడుతూ ఉంటారు. సో ఇలా స్ట్రైట్గా పడుకొని బేబీస్ అలా చిలకలను చూస్తూ కూడా ఉంటారు అనేసి స్ట్రైట్గా పడుకోబడ్డానికి ఈ ట్రిప్ అనేది కూడా ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటారు. సో ఇక అదేవిధంగా బేబీస్ మంచం మీద పడుకోబెట్టినప్పుడు ఆ సైడు ఈ సైడు అంటే తలకి ఆ వైపు ఈ వైపు కూడా మార్కెట్లో ఇప్పుడు అవైలబుల్గా మనకు చాలా వరకు పిల్లోస్ కానీ పరుపులు కానీ ఇట్లాంటివి అవైలబుల్గా ఉన్నాయి. లేదు అంత బడ్జెట్ ఎందుకు మేము పెట్టలేము, ఎందుకు కొద్ది రోజులకి అని అనుకుంటే, అట్లీస్ట్ ఒక క్లాత్ అయినా మీరు ఫోల్డ్ చేసేసి బేబీ తలకి ఇటు ఇటు ఈ విధంగా ఇక్కడ పెట్టేసినట్లయితే అటు ఇటు తిప్పడానికి బేబీకి ప్లేస్ ఉండదు. అప్పుడు బేబీ ఆటోమేటిక్గా స్ట్రైట్గా పడుకోవడానికి ఎక్కువ శాతం ట్రై చేస్తుంది. ఇక అదేవిధంగా బేబీ పడుకునే పొజిషన్తో పాటు బేబీ తలకి క్యాప్ అనేది కంపల్సరీగా ఉండాలి. సో ఇలా క్యాప్ అనేది కంపల్సరీగా ఉన్నప్పుడు బేబీస్ తల అనేది ఎక్కువగా పెరగకుండా ఉంటుంది, అంటే మాడు పెరిగే ఛాన్సెస్ తక్కువగా ఉంటుంది. బేబీ తల అనేది ఎక్కువగా గట్టిపడే ఛాన్స్ ఉంటుంది. జలుబు కానీ ఇన్ఫెక్షన్స్ లాంటివి ఈజీగా అంటే సోకకుండా ఉండడానికి ఎక్కువగా ఛాన్సెస్ అనేది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు క్యాప్ అనేది ఒక 3 మంత్స్ వరకు ఖచ్చితంగా పెట్టాలి. బేబీ లాగుతూ ఉన్నా మీరు పెడుతూనే ఉండాలి, తప్పదు. సో ఇక అదేవిధంగా బేబీస్ ఇలా సైడ్కి తిరిగి పడుకుంటూ ఉన్నప్పుడు ఇష్టపడినప్పుడు మీరు ఏంటంటే, బేబీని తీసుకొని భుజం మీద వేసుకొని కొంచెం తట్టి అటు ఇటు తిప్పుతూ ఉయ్యాల్లో వేస్తూ అలా ఉంటే కొంచెం డైవర్ట్ అయ్యి మళ్ళీ బేబీ అనేది ఒకవైపుకే తిరిగి పడుకోకుండా కొంచెం అటు ఇటుగా పడుకుంటూ స్ట్రైట్గా పడుకోవడానికి ఎక్కువగా ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ టిప్స్ అనేది ట్రై చేయండి. అయినా కూడా బేబీ తిరిగి పడుకోవట్లేదు అలాగే పడుకుంటుంది అని అంటే ఏంటి అంటే, బేబీస్ని మీరు ఫీడ్ చేసేటప్పుడు కూడా బేబీ ఇటువైపు అయితే ఎక్కువగా ఇష్టపడుతుందో అటువైపు కాకుండా మీరే ఇటువైపు తిరిగి ఎక్కువగా ఫీడ్ చేస్తూ ఉండండి. పడుకొని ఫీడ్ చేస్తున్నా కూర్చొని ఫీడ్ చేస్తున్నా కూడా అప్పుడు ఏంటంటే మీకోసమైన బేబీ మీ వైపుకు తిరగడానికి కూడా ఎక్కువగా ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఇదండి వీడియో. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఆల్రెడీ పాత వాళ్ళు అయితే ఛానల్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్కి సపోర్ట్ ఇవ్వమని చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.